సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో జగన్ గారు నా వెంట్రుకు కూడా పీకలేడు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంట సార్. అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద హైకోర్టులో కేసు వేశారు అనే విషయాలు న్యూస్ వచ్చింది కదా సార్, సో దాని గురించి చెప్పండి. యా, ఇక్కడ మీరు అన్నట్టు రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటేమో ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక 1 అవర్ పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏబిఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఈ ప్రోగ్రాంలో ఒక డీటెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ఒక అంశం. రెండవ అంశం, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పెద్దిరెడ్డి కేసు వేశాడు. నిజానికి రెండింటికి సంబంధం లేదు బయటికి, కానీ ఇంటర్నల్గా సంబంధం ఉంది. అందుకని మనం ఈ రెండు విషయాలను కలిపి మాట్లాడదాం. సో ముందు కేసు గురించి మాట్లాడదాం. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య తీవ్రంగా వార్ జరుగుతుంది తాడిపత్రి ఏరియాలో. ఎందుకంటే ఒకప్పుడు పెద్దిరెడ్డి కూడా వీళ్ళతో ఉన్న వ్యక్తే. జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి అంటే జేసీ బ్రదర్స్ అంటారు. జేసీ అంటే జూటూరు చిన్న ప్రభాకర్ రెడ్డి, జూటూరు చిన్నారెడ్డి అనేది జేసీ అనమాట. సో చిన్నారెడ్డి వీళ్ళ ఫాదర్ పేరు వచ్చింది. జూటూరు చిన్న, జూటూరు అనేది ఒకప్పుడు వీళ్ళ ఆరిజిన్ అనమాట. అది అంటే గద్వాల నుంచి తెలంగాణ వెళ్తా నేటివ్ యాక్చువల్గా. గద్వాల నుంచి వెళ్ళిన, అక్కడికి వెళ్ళిన ఒక కుటుంబం, నేపథ్యం ఉంది. సో వీళ్ళ మీద జేసీ ప్రభాకర్ రెడ్డికి దివాకర్ ట్రావెల్స్ అని ఒక ట్రావెల్స్ ఉన్నాయి. వాటి మీద ఆల్రెడీ ఆంధ్రాలో కర్ణాటకలో కేసులు ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా ఆపేశారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రధానంగా ఏంటంటే వాళ్ళు నార్త్లో హర్యానా, పంజాబ్ ఇట్లాంటి ప్లేసుల్లో వెళ్ళి అక్కడ అవుట్డేట్ అయిన వెహికల్స్ని తీసుకొచ్చి వాటిని ఇక్కడ మేనేజ్ చేసుకొని తిప్పుతున్నారని. అవి ఆల్రెడీ అవుట్ స్క్రాప్, అంటే వాటిని రోడ్డు మీద ఏమాత్రం అర్హత లేదు అనేది ఉంది. దాంట్లో దానివల్ల వాళ్ళ మొత్తం ఆపేయాల్సి వచ్చింది. అయితే తెలంగాణలో మాత్రం కేసులు లేవు, ఏమి లేవు, పర్మిట్లు అలాగే ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నారు. అందుకని పెద్దిరెడ్డి తెలంగాణ హైకోర్టులో కేసు వేశాడు. ఆయన చెబుతున్నది ఏమంటే ఇక్కడ మాత్రం అసలు వీళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఏమి చేయలేదు. ఆర్టీఓ అధికారులకు నేను పదే పదే రిపోర్ట్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు. సో మీరు హైకోర్టు ఆర్డర్ చేయండి కేసులు పెట్టమని. ఎందుకంటే సిమిలర్ వెహికల్స్కి అక్కడ తిరుగుతున్నప్పుడు అంటే BS3 ఉండాల్సింది, BS4గా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళు నడిపేది BS3 వెహికల్స్, కానీ రిజిస్టర్ చేస్తుండేది BS4 వెహికల్స్గా రిజిస్టర్ చేస్తున్నారు. ఇది ఇల్లీగల్. సో ఇది ఉన్నప్పుడు ఎందుకు కేసులు పెట్టడం లేదు? వీళ్ళు తెలంగాణలో పెట్టడం లేదు, ఆంధ్రాలో కర్ణాటకలో కేసులు పెట్టారు, చాలా చోట్ల ఆపేశారు. వీళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది వేసినప్పుడు హైకోర్టు రవాణా శాఖకి, DGPకి, తర్వాత వీళ్ళ ట్రావెల్స్కి, వీళ్ళందరికి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి అందరికి కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు దీని మీద కౌంటర్ వీళ్ళందరూ వేస్తారు, ఎందుకు కేసులు పెట్టట్లేదు, అవి కరెక్టా కాదనేది తేలుతుంది కోర్టులో. ఇది ప్రధానంగా జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడినప్పుడు మామూలుగానే కొంత పొలిటికల్ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు, ఎందుకంటే ఏబిఎన్ కావచ్చు లేకపోతే రాధాకృష్ణ కావచ్చు, తెలుగుదేశం క్లియర్గా సపోర్టర్స్ వాళ్ళు, దాంట్లో డౌట్ లేదు. తెలుగుదేశం పత్రికా ఛానల్ అనే పేరు లేదు, కానీ అవి ఇన్ ఎసెన్స్లో అదే చేస్తాం. సో వాళ్ళు పొలిటికల్గా చేసేటప్పుడు జగన్ ప్రభుత్వానికి యాంటీగా ఉండే విధంగానే ఇంటర్వ్యూస్ ఉంటాయి. దీంట్లో కూడా అలాగే ఉంది. అయితే దీంట్లో ఏంటంటే మామూలుగానే జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటిదోలేకో, గతంలో కూడా జగన్ వాళ్ళ మదర్ని తిట్టడం, బూతులు తిట్టడం పబ్లిక్గానే చేస్తుంటారు ఆయన. అందులో ఇక్కడ కూడా ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఒక సీఎం, మీకు నచ్చకపోవచ్చు అది వేరే విషయం, కానీ మినిమం రెస్పెక్ట్ ఇవ్వకపోతే రేపు మీ సీఎంకి కూడా అదే కదా జరుగుతుంది, ఏ సీఎంల కన్నా అదే జరుగుతుంది. సో ఇతను ప్రతిసారి వాడనే మాట్లాడాడు మ్యాక్సిమం జగన్ని. ఎక్కడా కూడా జగన్ అనో లేకపోతే ఆయన అనో మాట్లాడలేదు. 1 or 2 సందర్భంలో తప్ప మ్యాక్సిమం వాడనే మాట్లాడాడు. వాడు నా వెంట్రుక కూడా పీకలేడని మాట్లాడాడు. దానికి కారణం ఏంటంటే ఈయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు దాన్ని. ఈయన ఎక్కడ కౌంటర్ చేయలేదు, అడిగే వ్యక్తి కూడా వాడు అంటారా ఏందని అనట్లేదు. సో ఇలాగే జరిగింది మొత్తం ఇంటర్వ్యూ. 1 అవర్లో ఆయన చాలాసార్లు ఇదే భాష మాట్లాడాడు. మళ్ళీ ఏమో చాలా అంటే ఒకటి దాని ఏమంటారు, సొంత డబ్బా
ఇతరులు నిందించడం ఇదే కనిపించింది ఎసెన్స్లో. సో అక్కడ ఏం జరుగుతుందంటే జగన్ ప్రభుత్వం వచ్చినాక తెలుగుదేశంలో ఉండే కొంతమంది నాయకులను టార్గెట్ చేసి వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బతీయడం అనేది జగన్ చేశాడు. ఇది ఎప్పటి నుంచో అన్ని ప్రభుత్వాలు చేస్తున్న పనే. జగన్ ఉన్నప్పుడు కూడా జగన్ను కూడా ఆర్థిక మూలాలు దెబ్బతినే విధంగా కేసులు పెట్టి అటాచ్ చేసి చేశారు అప్పుడు కూడా. ఇప్పుడు జగన్ వచ్చినాక అదే చేస్తున్నాడు. ఇప్పుడు మేము వస్తే మీ తాట తీస్తామని వీళ్ళు కూడా అదే మాట్లాడితే అదే చెప్తున్నారుగా, లోకేష్ మా ప్రభుత్వం వస్తే ఎర్ర బుక్లో రాసుకుంటున్నాను అందరినీ. కాబట్టి ఇక్కడ ఎవరిని ఇతను బెటరు ఇతను వర్స్ట్ అనే దానికి లేదు, అందరూ ఒకటే. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల్ని వేధించడమే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరే లేదు రాష్ట్రంలో, వైసీపీ తెలుగుదేశం లేదు, ప్రజలు ఉన్నారు యాక్చువల్గా. ఈ ప్రజలు వీళ్ళిద్దరి దీంతో ప్రజలు సపోర్ట్ అవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడైనా మన తాడిపత్రులైనా పెద్దిరెడ్డిని కొట్టుకుంటే సపోర్ అయ్యేది ఎవరంటే ప్రజలే. వాళ్ళు బాగానే ఉంటారు, రేపు పొద్దున వాళ్ళు కలుసుకున్నా ఆశ్చర్యం లేదు. యాక్చువల్గా చాలాసార్లు జేసీ బ్రదర్స్ వైసీపీలోకి వెళ్ళడానికి ట్రై చేశారు, జగన్ ఒప్పుకోలేదు కాబట్టి వెళ్ళలేదు. కానీ దాన్ని రివర్స్ చెప్తున్నారు, వాళ్ళు పిలిచారు కాబట్టి మేము వెళ్ళలేదని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న లోకల్ విలేకరులు కావచ్చు, లోకల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు ట్రై చేశారు కానీ జగన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఒక ప్రెజర్ పెడుతున్నాడు జగన్ వీళ్ళ మీద, ముఖ్యంగా ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడం అనేది ఎప్పటి నుంచో కూడా ఫ్యాక్షన్ లీడర్లకు ఉండే ఒక అలవాటు. వాళ్ళు ఏంటంటే ప్రధానంగా చెట్లు నరికేయడం అనేది చేస్తారు. అక్కడ ఎక్కువ అనంతపూర్ జిల్లాలో ఈ టాక్టిక్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ చీని తోటలు అంటారు, బత్తాయి చెట్లు అవి ఎక్కువ ఉంటాయి, వాటిని వేల చెట్లు నరికేస్తారన్నమాట. సో నరికేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం లాస్ వచ్చేస్తుంది. ఆ పని రాజారెడ్డి కాలం నుంచి వీళ్ళ చెట్లు నరికేయడం, వీళ్ళు వేరే ప్రత్యర్థుల చెట్లు నరికేయడం, వీళ్ళు కూడా ఫ్యాక్షన్లో పార్ట్. మేము ఫ్యాక్షన్ లేదని ప్రతి ఒక్కడు అంటాడు, ఎవడవి లేకపోతే అంటారు కదా, అందరూ శాఖాహారులు అయితే గంపలో ఉండే చేపలు ఎలా మాయమైనాయి. అలాగా ఎవరు కూడా ఏ ఫ్యాక్షనిస్ట్ కూడా నేను ఫ్యాక్షనిస్ట్ అని ఒప్పుకోడు. వీళ్ళ మనుషులు చనిపోతేమో ప్రత్యర్థులు చంపుతారు అని చెప్తారు, అవతల వాళ్ళ మనుషులు చనిపోతేమో వాళ్ళు చనిపోయారని చెప్తారు, చంపబడ్డారని చెప్పరు. అది అన్నిట్లో ఉంటుంది. పట్టాలభి బయోగ్రఫీలో కూడా పట్టాలభి మనుషులు మాత్రం శత్రువులు చంపుతుంటారు, శత్రువుల మనుషులు మాత్రం చనిపోతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళని చంపరు అనమాట. మొత్తంగా ఆ టెక్స్ట్లంతా కూడా అదే ఉంటుంది. సో ఇది ప్రతి ఫ్యాక్షనిస్టు చెప్పేదే. సో వీళ్ళు కూడా మూడు దశాబ్దాలుగా అక్కడ ఫ్యాక్షనిస్టులు జేసీ బ్రదర్స్. సో వీళ్ళ వల్ల చాలామంది సఫర్ అయ్యారు, అక్కడ చాలామంది చనిపోయారు. అలాగే వీళ్ళు కూడా వీళ్ళ వర్గంలో కూడా చాలామంది అంటే బేసిక్గా పేద ప్రజలే అక్కడ ఎక్కువ చనిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళే ప్రధానంగా, మిగతా వీళ్ళు కూడా ఫ్యాక్షన్ లీడర్లు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, లేవని కాదు. ఎందుకంటే మనకి ఇందాక పట్టాలరావు గారి పేరు చెప్పినట్టు ఆయన కూడా చనిపోయారు. సో అవి జరుగుతాయి కానీ బట్ వెరీ రేర్, ఎక్కువ చనిపోయేది వీళ్ళే అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ప్రజెంట్ అతని పరిస్థితి ఏంటంటే గడ్డము అవన్నీ పెంచాడు, దాన్ని అడిగారనమాట, మీరు ఎందుకు గడ్డం పెంచారంటే జగన్ని చూసే ఇన్స్పైర్ అయ్యాను, జగన్ నా ఇంటికి కూడా పేకలేరు ఎవరు అన్నాడు కదా, వాడు కూడా నా ఇంటర్కి ఇప్పుడు పేకలేడు, నేను అందుకే గడ్డం పెంచాను అని చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద తీవ్ర కోపము వ్యతిరేకత వీళ్ళకు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే జగన్ వీళ్ళని వీళ్ళ బస్సులు కావచ్చు, వీళ్ళ అక్కడ గనులు కావచ్చు, లేకపోతే చెట్లు కావచ్చు, ఇలాగా వీళ్ళ ఆర్థిక మూలాలని బాగా దెబ్బతీయడం వల్ల రెండోది దాదాపు 160 రోజులు ఇన్ని జైల్లో పెట్టించారు ఈ కేసులోనే బస్సుల ఇట్లాంటి విషయాలు. సో దీనివల్ల జగన్ మీద కోపం ఉంది. ఆ కోపాన్ని ఇలా పబ్లిక్గా వాడి వీడడం ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా ఏంటంటే ఇది యుద్ధంలాగా వాతావరణం తయారైనప్పుడు ఎవడికి పవర్ ఉంటే వాడు ఇతరులని చేస్తాడు. నాకు పవర్ వస్తే నేను చేస్తానని వీళ్ళు అంటున్నప్పుడు ఆల్రెడీ పవర్ ఉన్నాడు ఎందుకు గమ్మున ఉంటాడు, ఇదే జరుగుతుంది. సో ఇదేంటంటే రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మామూలుగా ప్రజల్లో అలజడి ఎక్కువ అవుతుంది, ప్రజలు బేసిక్గా దీనికి సఫర్ అవుతారు. వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటారు, అక్రమంగానే సంపాదిస్తారు ఆస్తులు. ఇంకొకటి వచ్చి ఆ అక్రమ ఆస్తుల్ని ధ్వంసం చేయడం కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు చేస్తారు, మళ్ళీ వీడొచ్చినప్పుడు వీళ్ళ మీద చేస్తారు. ఇది విసిఎస్ సర్కిల్ లాగా వెళ్తూ ఉంటుంది.
సో దీంట్లో ప్రజలను గురించి ఆలోచించడం అనేది తగ్గిపోయింది. సో అందుకని ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే ఎలక్షన్లో మాకేంటి, మీరు ఎలాగో సంపాదించుకుంటారు, మీరు ఎలాగో బాగానే ఉంటారు, మాకేంటి అనేది మాత్రం, ఎందుకంటే మీరు ఎలాగో డెవలప్మెంట్ లేదు ఏం లేదు. అంటే ఇద్దరు వెదవులు అనుకుందాం, ఇద్దరులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరిని చేసుకోవాలి అనేది ప్రజలకు ఉండే కన్ఫ్యూజన్. అందుకని వాళ్ళు కూడా ఏం క్లారిటీకి వచ్చారంటే ఇద్దరు వెదవుల దగ్గర డబ్బులు తీసుకొని మనకు నచ్చినది ఒకేద్దాం అనేది వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. అదే చెప్తున్నారు వీళ్ళు కూడా, మీరు ఇద్దరు దగ్గర తీసుకోండి మాకు ఓటేయండి అని వీళ్ళు కూడా చెప్తున్నారు ఓపెన్గా.